దక్కన్ స్టోర్స్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. బిల్డింగ్ లోపల నుంచి వేడిగాలులు వస్తుండటంతో రెస్క్యూ టీంలు లోపలికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. చుట్టుపక్కల వారికి ఎలాంటి హాని కలగకుండా బిల్డింగ్ కూల్చివేతకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు నిబంధనలు ఉల్లంఘించిన బిల్డింగ్ యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ రాజేష్ చంద్ర. ఆ స్లాబ్ పైన కాలు పెట్టలేని పరిస్థితి ఉంది. సో ఫోరెన్సిక్ సంబంధించి మనకి క్లూస్ కానీ ఇంకేమన్నా దొరుకుతాయి, ఆ మెటీరియల్ అనేది వెరిఫై చేస్తున్నాము. అండ్ ఎవరైతే సస్పెక్టెడ్ టు బీ ఇన్సైడ్ ద బిల్డింగ్ ఉన్నారో ఆ ముగ్గురు వాళ్ళకి కూడా ఏమైనా రిమైన్స్ కానీ వాళ్ళకి బిలాంగింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయో కూడా సర్చ్ చేయడం జరుగుతుంది విత్ ద డ్రోన్. అది ఒకటి. సెకండ్ థింగ్ ఒకటి, మనకు ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ దాంట్లో సెల్లార్ నుంచి మనకి మంటలు స్టార్ట్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా మనకి B2లోకి యాక్సెస్ రాలేదు. ఓన్లీ B1 నుంచి మనకి B1 కూడా కంప్లీట్గా యాక్సెస్ లేదు. ఓన్లీ B1 సగం వరకే మనకి యాక్సెస్ వస్తుంది. ఆ సగం తర్వాత స్ట్రక్చర్ వీక్గా ఉందని చెప్పేసి ప్రొఫెసర్ గారు చెప్పడం జరిగింది. సో లోపలికి వెళ్ళలేము. సో మనకి ఇంకా ఫోరెన్సిక్ నుంచి క్లూస్ టీమ్ వచ్చింది డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళు కూడా క్లూస్ కలెక్ట్ చేస్తున్నారు. అవన్నీ కాంప్రహైజ్ చేసుకొని వి విల్ గివ్ ఏ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ టు ద కోర్ట్ అండ్ అకార్డింగ్ టు ఇట్ మనకు సెక్షన్స్ కూడా ఆల్టర్ అవుతాయి. నెగ్లిజెన్స్ కానీ వైలేషన్స్ ఏమున్నా సరే డెఫినెట్గా ఇట్ విల్ బీ ఇన్ ద ఛార్జ్ షీట్ అండ్ దాని అకార్డింగ్గానే మనకి సెక్షన్స్ కూడా వస్తాయి.